హైకోర్టు ఈ వ్యవహారంపై విచారించి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పోచారంతో పాటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి, ఈసీకి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. సుధీర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ, ఉపేందర్ రెడ్డి, కాంతారావు, ఆత్రం సక్కు, హర్షవర్ధన్ రెడ్డి, వర్మ వెంకటేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, సురేందర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా విచారణ 4 వారాలకు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. కాగా ఈ 4 రోజుల్లో నోటీసులు అందుకున్న స్పీకర్ నేతలు హైకోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంది.